మా వికాస్ వారపత్రికకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను అఖండ మెజారిటీతో గెలుచుకుంది. ప్రజాపార్టీ సంస్థాపకులైన శ్రీ రావినూతల రాఘవయ్య మాస్టారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రుల కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయులు. నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. కానీ నేను ముండోణ్ణి, మొరటోణ్ణి కూడా. బెత్తంతో బెదిరించి పిల్లలకు పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ మాస్టర్ని ఆ పద్ధతి రాజకీయాలకు అంతగా రుచించదు. అందుకని మీ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా. మనలో రాజకీయంగా అనుభవం ఉన్నోడు, మనం పార్టీ పెట్టడానికి మొదటి నుంచి సహకరించినోడు మన కృష్ణారావు ఉన్నాడు. ఈ బాధ్యత ఆయనకు అప్పగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. మాస్టారు, మీరు నా నెత్తిన తలకుమించిన బాధ్యత పెడుతున్నారు. కానీ మీరు వెనకాలండి అన్ని నడిపిస్తానంటేనే నేను ఒప్పుకుంటాను. ఈ ఒప్పుకోవడాలు ఏమి కుదరవు సార్. ఆయన కూడా మాలాగే మీ పేరు చెప్పుకుని గెలిచారు. ఆయన సీఎం గా ఉండడానికి మాకెవరికి ఇష్టం లేదు. మీరు తప్ప ఇంకెవరు సీఎం అయినా జనం ఒప్పుకోరు సార్. అదేందయ్యా అంతలోనే అట్ట అయిపోయినావు. ముఖ్యమంత్రి నేనైనా నువ్వైనా ప్రభుత్వం అందరిదే. నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. నా కేబినెట్ లో నువ్వే హోమ్ మినిస్టర్. నేను రావినూతల రాఘవయ్యను. నేను భారత రాజ్యాంగానికి విధేయుడనై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయానికి పక్షపాతానికి లొంగనని రాగద్వేషరహితంగా శాసనాలకు అనుగుణంగా రండి కూర్చోండి సార్, కూర్చోండి. వార్తలు వింటున్నారా? అక్కడ నుంచి ఆయన కట్టుకున్న బెల్లం పక్కింటోడుతో లేచిపోతే ఊరోళ్ళందరికి కలకండ పంచిపెట్టాట. నీలాటోడు నిన్ను తోసేశాడు. గద్దెలెక్కుతా ఉంటే మిడిగుట్లు వేసుకుని చూస్తున్నావా? సిగ్గులేదు. టీవీ పగలు కొట్టిగలను. ఇక పోలీస్ అయినా కట్టియా. తన పార్టీ కార్యాలయానికి వెళ్లి ఏమయ్యా కేశరావు, ముఖ్యమంత్రిని అవుతాని అంత ధీమాగా చెప్పావు. ఎమ్మెల్యేలు అందరూ నీ వెనకాలే ఉన్నారన్నావు. కోటి రూపాయలు వసూలు చేసావు కదయ్యా, ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో తేల్చుకున్నామని వచ్చాను. చెప్పు వెంకటరత్నం గారు, మీరేమీ కంగారు పడకండి. ముఖ్యమైనది హోంశాఖ, అది మనకు వచ్చింది చాలు. ఏడుచాలు? ఆ గద్దెక్కినోడు సామాన్యుడా? ఇనప్ప రాడ్డు, తేడాలు వస్తే తాటలు ఒలిసేస్తాడు. నిన్ను నమ్మి నీ నియోజకవర్గంలో లచ్చలసలు గుమ్మరించాను, దొంగోట్లు వేయించాను, పెట్లు మార్పించాను. ఇన్ని ఎదో పనులన్నీ చేస్తే 100 ఓట్లు మెజారిటీ రాకపోయా. నా తల సప్పంగా గొరిగినట్టు అయిపోయా. ముఖ్యమంత్రిని అయ్యి టేట్నంతా తీసుకొచ్చి నా సంక కింద ఎడతానన్నావు. ఇప్పుడు నన్ను నా వ్యాపారాలన్నీ ముండోడు పీట కింద పెట్టేసావు కదయ్యా. చూడండి, నేను ముఖ్యమంత్రి కాకపోయినంత మాత్రాన మీకేమీ ఇబ్బంది ఉండదు. మీ వ్యాపారాలు నిర్భ్యంతరంగా చేసుకోవచ్చు. వాటికేమైనా అడ్డొస్తే నన్ను అడగండి. ఒక్క నెల రోజుల్లో ఈ స్టేట్ రాజకీయం మార్చకపోతే మీ చెప్పించు కొట్టండి. ఓ అమ్మో, మార్చేస్తాడట మార్చేస్తాడు. ఎంత చదువుకోకపోయినా పంది తాటి చిట్టు ఎక్కింది అంటే నమ్ముతాను. ఎట్టి పందుల్ని పెంచుకుని పైకొచ్చిన సారా కాంట్రాక్టర్ని. నా దగ్గర కాదు నీ రాజకీయాలు. సార్ సార్, కొంప మునిగింది సార్. మీతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ శివశంకరు మీ ఎన్నిక చెల్లదంటూ మనం చేసిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పెడతానంటున్నాడు. పాయే, ఇది కూడా పాయే. నీ ఓముకు నోములు చెల్లిపాయే. చెయ్యి నీ అవ్వనే. ఎవడే గంగలో కలిస్తే నాకేటి కానీ నువ్వు నాగా డబ్బుచ్చుకున్నావు. నా వ్యాపారాలకు ఎవడు అడ్డొచ్చినా నువ్వే జవాబుదారి. గుణుక్కోమాకండే. పందుల్ని కోసే కాదు మడుసుల్ని కోసి కూడా పైకొచ్చినోండి. జ్ఞాపకం పెట్టుకోండి. నడా. వాడు 2 రోజుల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాడు సార్. ఈ ముందే చూద్దాం అనుకున్నా. వాడు మామూలు మనిషి కాదు, చాలా డేంజరస్. కొంప మునిగేలా ఉంది. వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? వస్తుంది వస్తుంది. కుక్కకు కూడా ధైర్యం వస్తుంది. శివశంకర్, నా మీదే కోర్టుకు వెళతావా? చెప్తాను చెప్తాను. ఇంకో భయంకరమైన ప్రమాదం ఉంది సార్. ఏమిటది? ఈ విషయం బయట అందరికి తెలిసిపోయింది. ఇదే విషయం ముఖ్యమంత్రి గారు తెలిస్తే మిమ్మల్ని ఉన్నపడంగా సస్పెండ్ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. అవును, మొత్తం తలకిందులైపోతుంది. వీళ్ళే వాడు కోర్టుకు వెళ్లే లోపల వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. సార్, మనం బయటపడకుండా మన పనులను చేసేవాడు ఒకడున్నాడు. ఎవడు?
ఈ వారం బ్రాకెట్ కలెక్షన్ 10,000 అన్న. నీ వీడా కసెంతరా 100 అన్న. కంపెనీ కలెక్షన్ 8,000 అన్న. మనల్ని ఎదవల్ని చూసినట్టు చూస్తుండు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతా ఉంటే పట్టి కొట్టించండు. పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చిండు అన్న అని కూర్చుండు. ఏందిరా తొందరపడేది, మా వాళ్ళని మాటలు అంటావు? అది కదా బాబు, పొరపడైపోయింది బాబు. ఈసారి క్షమించండి బాబు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు. రేపటి నుంచి మా వాళ్ళకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లు వాళ్ళు అమ్ముకోమంటే అమ్ముకో. ఇంకోసారి ఎదవెరుపులు ఇరిస్తే స్పాట్ పెట్టేస్తాం. అలాగే బాబు, మీ ఇష్టం బాబు. ఏందన్నా ఈడొచ్చినావు? ఈ మంది ఎవరు? ఈయన హోమ్ మినిస్టర్ గారు, చిన్న పని మీద వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? రేట్ ఎంతైనా పర్వాలేదు, వాడు కోర్టుకు వెళ్లే లోపలంతా జరిగిపోవాలి. లెక్కలతో పని కాదు, కట్టలతో కూడా కూతారు. రైస్ అంటే అన్నా మినిస్టర్ గారికి కూల్ డ్రింక్ తిండ్రా. అవసరం లేదు. ఎల్లుండి ఉదయం ఈ వార్త పేపర్లో చూడొచ్చుగా. రేపు చూపిస్తా ఏమైనా అభ్యంతరమా. వెరీ గుడ్. ఈ రోజు 6:45 స్పాట్, 7 గంటలకి మర్డర్, 8 గంటలకి బాడీ పోస్ట్ మార్టం అవుతాది. కానీ నా పేరు మాత్రం ఎక్కడ బయటికి రావడానికి వీల్లేదు. మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి వస్తుంది, పేరు రాదు. జరా ఫోటో ఇస్తావు. అలా చూస్తున్నారు? నేను ఓడిపోయానన్నా. నేను ఓడిపోలేదయ్యా, నేను ఓడిపోలేదు. ఓడించారు నన్ను, ఓడించాడు ఆ హోమ్ మినిస్టర్ కృష్ణరావు. లేడు హోమ్ మినిస్టర్ కృష్ణరావు, వాడు అక్రమంగా దౌర్జన్యంగా అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా, రిగ్గింగ్ చేసి ఓడించాడు. రెడ్డి బాగుందయ్యా, బాగుంది. దున్నపోతలో ఉన్నారు, బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కడేనా? ఆ కృష్ణరావు లాంటి వాడు మినిస్టర్ గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సు లాగే చెయ్యి ఊపితే ఆగిపోయే లెవెల్లోనే ఉంటుంది. అదేంటి, నువ్వు కోర్టుకి వెళ్ళక్కర్లేదా? నా టైం అవుతుందా? పోనీ పోనీ. అసలు మన రాష్ట్రంలో చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని, అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మట్టి స్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది. అందుకే కొడుతుండ డబ్బు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు. ఆ
అందుకే కొడుతుంట డబ్బు ఎప్పుడైనా తెలుసుకోండి తప్పు కొడి పిల్లను గెత్త ఎగరేసు చెడినట్టు ఏదోని పెద్దోడు దోసుకుంటున్నాడు శివలెట్టిన పుట్ట పాము సొరబడ్డట్టు కొటగట్టేదొకడు కొలువు తీరేదొకడు ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని ఎరుగెత్తి చెప్పాడు ఎప్పుడో ఎనమంత అందుకే కొడుతుండ డబ్బు ఎప్పుడైనా తెలుసుకోండి తప్పు అందుకే కొడుతుండ డబ్బు ఎప్పుడైనా తెలుసుకోండి తప్పు తెల్లోళ్ళు ఆనాడు తెరగా దేశాన్ని కొల్లగొట్టారని ఎల్లగొట్టేశాము మన ఓళ్ళు గద్దెక్కి మన కడుపు పడుతుంటే గుడ్లప్పగించేసి గుటకలేస్తున్నాము ఈ పీడ వదిలించి లోపాలు తొలగించి ఈ పీడ వదిలించి లోపాలు తొలగించి న్యాయాన్ని నిలబెట్టే నాయకుడు రావాలి ధర్మాసుపత్రికి వస్తావా ఎర్రగడ్డకైతే వస్తా అక్కడికి ఎందుకయ్యా బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు నొప్పులు బాగా వస్తున్నాయా అవును బాబు అయితే వందే వస్తాను ఏంటి వందంటే ఎక్కడ కనీసం ఎలా ఉన్నావు మళ్లీ మాట్లాడితే నోట పాతిక అవుద్ది మీటర్ ఉంది కదా బాబు ఇహ నుంచి మీటర్లు వెయ్యం అడిగింది ఇచ్చాల్సిందే ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టాడు అదేమిటి బాబు నీకెందుకు ఎలా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను జాగ్రత్త ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ల షేపులు మార్చి సెల్లో పడేస్తాను ఏంట్రా పోజు మేటా ఇదేమన్నా బోరనుకున్నారా హాస్పిటల్ ఏది అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు తాగుతున్నాం ఏంటి నేను గుండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి గుండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను చెప్పండి నేనేది చెప్పను చేస్తాను ఏంటి మీరు చేసేది అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా పోలీసు ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా మీ లాకప్ సావులు తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి కోర్టులున్నాయి జడ్జిలు ఉన్నారు వాళ్ళకి అప్పగించండి అంతేగాని మీరేదో పెద్ద మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్ ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే రాయడానికి పెన్ను ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే కొట్టడానికి లాఠీ తొయ్యడానికి జైల్లో ఉన్నాయి మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్ ఐ వాజ్ జర్నల్ అరెస్ట్ గెట్ అవుట్ బ్లడీ ఫూల్ మన ఆటోలకు మీటర్లు ఏంచండా అవునన్నా శానా పరిశాన్ చేసిండు మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలు దోసిండు నువ్వు మంచిగా పనిచేయరా మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు ఏం సేవలో ఆలోచించుకో మళ్ళా ఫైటా స్పాట బిస్కెట్ మన చేతులుండగా కుక్క ఎంత ఏం చేస్తుంది సార్ నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను నా పేరు విశ్వనాథ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సర్లే గాని అడుగు కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది కాస్త అవతలండు అడుగు మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా
అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా, జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్, మీరు మద్యపానాన్ని నిషేధిస్తారట? అబ్బేబే, అలాంటిదేం లేదండి. ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా, తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా మాట్లాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయా? మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది, ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా, అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశగుణాలు బలగటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏంది ఏందయ్య ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకు ఏం తడావుడే? నాకు ఆ కార్డు చాలు, ఇంకేం బళ్ళే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దండం, ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గారు రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గారు నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి, కానీ ప్రజల డబ్బుతో మనకెందుకు అయ్యా సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గాని వెనక్ గాని మీరు ఎవ్వరూ రాబడలే. బయలుదేరు. దత్తమ్మా. ఏంటి బాబు గారు? ఏది, కాస్త ఎదుర్రా. కృష్ణారావు, అట్ట ఇరుక్కునిపోవడం దేనికి? బోలెడంత దాగా ఉంది, వెనక్కి రా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వచ్చే నిండు ముత్త అయితే ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? సార్, నేను మినిస్టర్ గారి పిఏని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పిఏ అయితే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటానుకుంటున్నావా? డామట్, వాడిని చూడడానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా జోన్ చదవుతాం. అండర్స్టాండ్? నమస్తే భాయ్. నేనెప్పుడెవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్న. ఎప్పుడో దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది, మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట? తల్లితోడు సరదా పడ్డాను. పబ్లిక్లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి? మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గల్వాల్సిందే. నువ్వు గల్వలేదు, నేను బాధపడ్ను. నేనే మూమెంట్స్ చేసినా ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటి అన్న. ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి December 31st ఏదైనా స్పెషల్ ఇస్తాలే? మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ బూసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండ్ ఇట్ రాస్కల్. మా అన్నంటే ఎందనుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా బెత్తమ్మ? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది, కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రానాది. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో. ఏం చేయాలో మాకు తెలుసు తంటి, బండి దీరా. మేము ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడ ఎవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా.
గోరంత దీపం తుమ్మెదా కొండ కేయలు గంట తుమ్మెదా పచ్చ పచ్చని కేలు తుమ్మెదా పల్లె కేయలు గంట తుమ్మెదా మెల్లన యాలాడు నల్ల పూసల తాడు ఇల్లాలి కేలు గంట తుమ్మెదా ఇల్లాలి కేలు గంట తుమ్మెదా గోరంత దీపం తుమ్మెదా కొండ కేయలు గంట తుమ్మెదా పచ్చ పచ్చని కేలు తుమ్మెదా పల్లె కేయలు గంట తుమ్మెదా రావయ్య గుండెలో తుమ్మెదా సీతమ్మ కొలువంట తుమ్మెదా పరమశివంతిలో తుమ్మెదా పార్వతేశ్వర వంట తుమ్మెదా ఆళ్ళ పేర్లకు మరి సిగ్గు సెర వదిలేసి తిరిగేసి వాళ్ళను తిరిగేసి మళ్ళేసి బుతికి ఆరయ్యాలి తుమ్మెదా ఆళ్ళ ఊరళ్ళ కొట్టాలి తుమ్మెదా దీపము తుమ్మెదా కొండ కేయలు గంట తుమ్మెదా పచ్చ పచ్చని కేలు తుమ్మెదా పల్లె కేయలు గంట తుమ్మెదా మెల్లన యాలాడు నల్ల పూసల తాడు ఇల్లాలి కేలు గంట తుమ్మెదా ఇల్లాలి కేలు గంట తుమ్మెదా రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఎలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా, చెప్పు చెప్పు. నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బశుభం తెలియని వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆడదని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడిందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్ ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకో. ఓకే సార్. మీరు నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు.
కొడితే ఏసేస్తారటి. మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలో చూసి చెప్తే అక్కడ పెద్దోళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని సప్పుకు తిట్టారు. కొడితో తలకొక్కడం కన్నా ఊరుకోవడం నయ్యం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటి వాడిని కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకొచ్చి చూసింది చూసినట్టు. అయ్యో, నేను కోర్టుకు రాను. నాకు అసలేం తెలీదు. నేనేం చూడలేదంటే. ప్రతి వాళ్ళు నా చేతి కోరుకుంటే గుండాలను దొరుకుతారు. రోజు రోజుకి మనుషుల్ని నలుకుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గుండాలను పెరిగిపోతున్నారు. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో, అసలు నేను ఈ దేశంకి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా. ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను, కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గాని నీ గురే వాళ్ళకు గాని ఎటువంటి హాని జరగదు. నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏంది అది మనకు సాక్ష్యం చెప్తుందా? అంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా, గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా? మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. మనం చేసిన మర్డర్ చూసింది, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అదొక్కటే. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు. అప్పుడు మనకే గొడవ ఉండదు. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి. భారత స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. తల్లిగా, చెల్లిగా, ఆదర్శమూర్తిగా, మనిషి మనుగడను తీర్చిదిద్దే స్త్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది. ఇది క్షమించరాని నేరం. కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను.
ఏమమ్మా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను? అతను నా వల్లే చచ్చిపోయాడు, అది నేను కాదంటలేదు. కానీ ఇందాక పెద్ద ఆయన అన్నారే, మంది ఆడదాన్ని గౌరవించే దేశం అని. ఆ దేశంలో నడిదిలో నన్ను అల్లరి పెడుతుంటే, తరివి తరివి నన్ను పాడు చేయాలని చూస్తుంటే, నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ హత్య. ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా, ఆవిడ ఏ పరిస్థితుల్లో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమిటది? మీరే చూస్తే బాగుంటుంది మేడం. అలాగే. మిస్టర్, ఏమిటి ఆటలు? న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనా ఇది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం, కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పని చేయక తప్పలేదు. అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు. ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకు వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా, ఇదొక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు? ఒక జీవిని చంపడం నేరం కాదా? అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని. మీరు చేసింది ఆత్మరక్షణ కోసం, కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం. కావాలని చేసిందో, ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు. అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను. మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే, ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్నే. నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం. భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది. పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. చూడు బాబు, ఆ నేలకంటం మనుషులది ఇక్కడ ఉంటే మా ఇళ్ళన్ని పీకెత్తామని బెదిరెట్టారు. ఆ యదవలు దాని మీద పగబట్టారు బాబు. ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారో అని భయపడుతున్నాం బాబు. ఏ క్షణంనైనా దాని ప్రాణాలు ఆళ్ళ చేతుల్లోనే పోతాయి బాబు. దాన్ని ఇడిపించి ఆ యదవల పాలు చేయటం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది. కూల డబ్బులకు పనిచేసుకునే మేము ఆ యదవల్ని ఎలా ఎదిరించగలం బాబు? ఇంతవరకు 10 మంది 10 రకాలుగా నన్నే అన్నారు. ఇప్పుడు నేను ఈ గడప దాటి లోపలికొస్తే నాతో పాటు మిమ్మల్ని అంటారు. ఎవరే మాట్లాడతారో, మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఇంకెప్పుడు వాళ్ళు అంటారో వీళ్ళంటారని మాట్లాడకుండా ఇంట్లో పడండి. ఎప్పుడు దాకా? నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావా? అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను. జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం జరుగుతుందో. ఏంటిది, నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు, వదిలే. మీరందరి గురించి ఆలోచించే మనిషి, నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఇంట్లో ఉండనిస్తే చాలు. రిచ్
మంచి పండికి తొక్కినట్టు ఉండాలి. పట్రా పట్టు సార్ సార్ కొంప ముగింది సార్. ఏంటి రండి సార్ విషయం చెప్పు. రండి సార్ రండి. ఏంటి ఏంటి తొందరగా చెప్పు అయ్యా. ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు. నా మీద ఏ ఎవరంగా చెప్పా? ఇది వరకటి గవర్నమెంట్ ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని, విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాయండి. ఆ హోమ్ ఎక్కడయ్యా? ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి, అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు. త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు. ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి, కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు. ఈ విషయాలన్నీ పేపర్ లో కూడా రాబోతున్నాయండి. అయితే ఎంతనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠం సీఎంలో ఊదు. ఏమిటిది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడరే. ఇదిగో చైర్మన్, ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా? గాడిది గుడ్డెడతాడు. అసలు ఇందులో ఉన్న తెరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితం రాసిచ్చేవే అనుకో. నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్క ఇల్లు కట్టిస్తాను, నీకు స్పెషల్ గా ఓ కార్ ఇస్తాను. ఈ ఏడు తరాలోళ్ళు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను. నా మనసు అన్నపోసని, నా అచ్చ ఆవగింజంతని, నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల గింజలో బియ్యపు గింజని రాసి నీ డబ్బుకు లొంగిపోయే విధవాలనుకున్నావా? ఆఫీసర్లు సీఎం గారు లాంటి ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుండా విధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్పాం చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. నువ్వేంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరినీ జైల్లో పెట్టకపోతే నా పేరు రాజగోపాలే కాదు. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికే లోపిస్తాను. లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది, ఉప్పేసుకుంటాడు కదా. చనోర్ భాయ్ అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు. ఒప్పేసుకున్నాడా? పాముని కొట్టి వదలకూడదు, గొంతెత్తరిశాడు గొంతు కోసేసా. అది నేను స్పాట్ అయినా ఒక గంట వరకు అదే మూడ్లో ఉంటా. ఎవరైనా సరే రీసెంట్ మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు. ఈ గొడవలో పడి నీ మీద చేసిన కమిషన్ నెల పోస్ట్ పోన్ అవుద్ది, ఏంది చూస్తావు పైసలి? ఈలోగా ఎలాగైనా సరే ఆడి ప్రభుత్వం పడిపోవాలా చూడు. ఇంతకీ ఇంతలు ఇస్తాను. ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోతో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిచ్చా, లేకపోతే మనం పడిపోతాం. ఆ సీఎం గవర్నమెంట్ నా చేతు నేనే పడగొడతా, అదెప్పుడు నేనే చెప్తా. అదేమన్నా పోలకుండా నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ, దాన్ని ఏమంటావు? ఓ బంజయ్, ఓ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి రెండు పూలదండలే సూరేగించమను, ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి, వాడు కదిచ్చి రారా. సార్ దోమలగూడలో కనకరావు అనే రౌడీ ఉన్నాడు సార్, నిన్న వాడు నా ప్రెస్ కొచ్చి నన్ను చందా అడిగాడు సార్, నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో వాడు నా ప్రెస్ లో ఉన్న టైప్ రైటర్ ఎత్తుకుపోయాడు సార్. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటి సార్ నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటూనే ఉన్నారు, వాట్ ఇస్ దిస్? ఎందుకు అరుస్తున్నా? యాక్షన్ తీసుకోవాలి సార్. 101 సార్ పేపర్ తీసుకురా, నీ అరుపులన్నీ అందులో రాయి. ఏయ్ ఆ కనకారం తీసుకురా. అలాగే సార్. ఎరా అతని ప్రెస్ కెళ్ళి టైప్ రైటర్ ఎత్తుకుపోయి అల్ట్రా చేశారంట, నిజమా? అయ్యా నాకేం తెలియదయ్యా, రెండు రోజుల నుంచి నేను ఊళ్ళోనే లేనయ్యా. నిజమా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదయ్యా. బాధపడకండి, వెళ్ళి వరండాలు కూర్చోండి, కూల్ డ్రింక్స్ వస్తాయి, తాగి వెళ్ళ. అలాగేనయ్యా, మీరు దేవుడయ్యా. భలేవాడివే. అదేంటి సార్ వాళ్ళు అలా పంపించేస్తారు? నీ ముందే చెప్పారుగా వాళ్ళకేం తెలియదని.
నన్నేం చేయమంటా? అలా నిజం చెప్పరు సార్ వాళ్ళు. నాలుగు తంతే అప్పుడు చెప్తారు. లాఠీ నడు మీద విరిగితే గానీ జరిగింది ఒప్పుకోరు. అవును, తప్పు జర్నలిస్ట్ గారు. వాళ్లే చెప్పాలి గాని వాళ్ళని కొట్టి నిజం చెప్పించకూడదు. అందుకు కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకే అప్పచెప్పాలి గాని మనం చేసుకోకూడదు. అలా చేసుకుంటే సర్వాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. Am I correct, Mr. Vishwanath from Vikas? నువ్వే చెప్పావుగా దొంగల్ని కొట్టి దేశం తెలుసుకోవడం దౌర్జన్యమని. పైగా కోర్టులు కేసులోని నానా ఉపన్యాసాలు దంచావు. ఇప్పుడు నువ్వే కొట్టమంటున్నావు. ఏ, నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా లేదా అప్పటి నీ అభిప్రాయాన్ని తప్పని ఒప్పుకుంటున్నావా? టెల్ మీ. ఏం చేసినా సరే దుర్మార్గాన్ని బయట పెట్టడమే నేను న్యాయమని నమ్ముతున్నాను. ఏయ్, ఆ కూల్ డ్రింక్ పార్టీ లోపలికి పంపించండి. ఎస్ సార్. మీరు కూల్ డ్రింక్స్ ఏమన్నారు ఇవ్వలేదు సార్, మాకు అవతల పని ఉంది. నేనే నా చేత్తో ఇద్దామని. త్వరగేమండి సార్. ఇస్తాను, అది సరే గాని ఆ ప్రెస్ కెళ్ళి అల్లరి చేశారా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతోటి? కోపడతాయా మిమ్మల్ని ఊరికే అడిగా? తెలీదా? తెలీదు. తెలీదా? తెలియదు సార్. తెలీదు సార్. ఈ లాస్ కెల్స్ లోపల పడేయండి. లుక్, నేను కొట్టేది కక్షతో కాదు కర్తవ్యం కోసమని ఇప్పుడైనా తెలుసుకో. ఐఎమ్ సారీ సార్, ఆ రోజు విలేకరిగా మాట్లాడాను. వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రేపు మార్నింగ్ కోర్టుకు వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో. సార్, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. దట్స్ గుడ్. బాబు, సీఎం గారు వచ్చారా? లోపల గుళ్ళు అర్చన చేయిస్తున్నారు. ఏంటి పని? నేను ఆయన ఒకే స్కూల్లో పనిచేశాం, ఓ మాట అడుగుదామని వచ్చాను. ఎవరా రామచంద్రయ్య, చాలా రోజులు కనిపించావు, బాగున్నా? ఏం బాగురా, కోడళ్ళు కొడుకులు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నారు. అదేందిరా, నీకు నెల నెల పెన్షన్ వస్తుందిగా, ఆళ్ళ మీద ఆధారపడ్డం దీనికి. ఈ గవర్నమెంట్ లో పెన్షన్ కూడానా? ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా లంచం అడుగుతున్నారే కానీ పెన్షన్ ఇవ్వడం లేదు. దానికి కూడా పెద్ద ఆయన ఎందుకయ్యా? అప్లికేషన్ ఆఫీస్ లో ఇవ్వు, మా సెక్రటరీ చూస్తాడు. చూస్తారు చూస్తారు, నువ్వు నీ సెక్రటరీ చూడడానికి పనికి వస్తారు, పనులు చేయడానికి కాదు. నువ్వు సెక్రటరీ పదా, నేను తర్వాత వస్తాను. ఒరే ముందు నువ్వు కారు ఎక్కరా. నమస్కారం బాబు, నేను రామచంద్రయ్య. అవునయ్యా, ముళ్ళపూడి రామచంద్రయ్యవి. పెన్షన్ కోసం వచ్చావు, నీ ఫైలు పైనుంచి రావాలి అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అయినా ఎప్పుడు పెన్షను పెన్షను అని నీ గొడవ నీదే గాని టేబుల్ మీద 100 పెట్టావా, ఒక ఆఫీన తెచ్చిచ్చావా అని. అతనికి వచ్చేదే 300, అందులో నీకు 100 మందు ఇస్తే ఇంకా అతనికి ఏం మిగులుతుంది బాబు? నువ్వెవడవయ్యా? నన్ను సీఎం అంటారులే. సీఎం అంట, సీఎం పెద్ద చీఫ్ మినిస్టర్ లో పోజు. సీఎం గారు క్షమించండి సార్, గుడ్ మార్నింగ్ సార్. సోంబేరి బాబు. ఉజ్జి, ఆఫీస్ టైం అయిపోయింది, కాస్త నిద్ర లేస్తా? లే, నమస్కారం సార్. రత్నం బాబు సార్, వాడు కాఫీకి వెళ్ళాడు సార్. పిఠాపురం పెద్దిరెడ్డి. వాడు ఇప్పుడు బాత్రూమ్కి చెప్తూ కొడతా. ఆఫీస్ లో ఉంది ఇద్దరు, అటెండెన్స్ అంతా వచ్చినట్టు రాస్తారా? ఇంకోసారి ఇలా జరిగిందంటే తోలు తీసేస్తా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా సార్? స్టూడెంట్ రౌడీగా ఉన్న నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావంటే గొప్ప విషయమే. గుడ్. చిన్నప్పుడు బళ్ళులాగా ఇంకా అందరితో ముండిగా కొట్లాడుతుండవా లేదా మానేసినావా? దారులో సీఎం గారు పడితే జీపులో ఎక్కించుకుని వెళ్ళవనా? ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయగలరా సార్? ఆయన మీకు సీఎం కావచ్చు కానీ నాకు మా మాస్టర్. ఆ చనువుతోనే నా జీప్లో ఎక్కించుకున్నాను కానీ ఒక సీఎంగా మాత్రం కాదు. ఏమైనా సరే నీ ప్రవర్తన నాకే నచ్చటం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఎగిరిపడే నువ్వు ఇప్పుడు సీఎం అండ చూసుకుని రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నాయకులు వస్తారు పోతారు కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వతమైంది. లా అండ్ ఆర్డర్ మన ప్రాణం, దేశభక్తి మన ఊపిరి. అంతేకాని అధికారానికి బానిసలై వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం నేను భరించలేను. నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడిపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మాటలు అనవసరం. ఈ రోజు నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, డ్యూటీ మీద ఎక్కడికి వెళ్లాలన్నా నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సమయానికి మీరు దొరకకపోతే? దొరికేదాకా వెయిట్ చేయాలి. ఈలోగా అన్యాయం జరిగిపోతే? వచ్చాక నేను చూసుకుంటాను. అన్ని జరిగిపోయాక మనం చూసి చేసేదేమిటి సార్? క్షణం, ఇట్స్ మై ఆర్డర్. అంతేకాదు ఆ శివశంకర్ సావు గురించి నువ్వు ఓపెన్ చేసిన ఆ పాత కేసు ఫైల్
ఏమీ ఆధారాలు లేవని ప్రూవ్ అయింది కనుక వెంటనే క్లోజ్ చేసాయి. సార్, ఆధారాలు నేను సంపాదిస్తాను, ఐల్ ప్రూవ్ ఇట్. డోంట్ టాక్ టూ మచ్. కొత్త కేసులతోనే తట్టుకోలేక చస్తుంటే పాత కేసులు పట్టుకుని వేలాడుతున్నావేంటి? క్లోజ్ ద ఫైల్. క్లోజ్ చేస్తాను. న్యాయం బతకడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వాళ్ళ స్వార్థం కోసం క్లోజ్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా న్యాయం కోసం పాటుపడుతుంటే ఇన్న డక్కుల. ఒక మనిషి, ఒక ఆఫీసర్, ఒక లీడర్, ఒక్కడు నాకు సహకరించడే. నన్ను ఒక మొండివాడిగా, కిరాతకుడిగా చూస్తారే. మెచ్చుకోవాలి విజయ్, యూఆర్ కరెక్ట్. ఎస్, యూఆర్ కరెక్ట్ అని అనడానికి ఒక్క మనిషి లేడే. కావాలి, అలాంటి మనిషి కావాలి. నాలోని నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పంచుకునేందుకు స్నేహం చేసే మనిషి కావాలి. ఎస్, ఐ వాంట్ నాకు కావాలి. చూడు విజయ్, ఇదంతా నువ్వు చేసుకున్నదే. అంటే నీ దురస్థలంతో ఎవరు ఏమిటో ఎలాంటి మనుషులో తెలుసుకునే లౌకికం లేని మొండివాడివయ్యా. అయితే దాని ఆధారంగా తీసుకుని వాళ్ళు నీ చుట్టూ అడ్డుగోడలు కడుతున్నారు. ఊరికే బయటపడిపోకుండా నువ్వు వాళ్ళలా లౌకికం ఎందుకు ఉండకూడదు? నేను మీలా ఆత్మీయత, అనురాగాల మధ్య పుట్టిన మనిషిని కాను లౌకికం నేర్చుకోవడానికి. తల్లి జోలపాటతో ఉయ్యాల ఊగి జాబిల్లితో ఆడుకున్న అల్లారు ముద్దుబిడ్డను కాను మనుషుల్ని అర్థం చేసుకోవడానికి. తల్లి చేతి గోరు ముద్దలు తిని, తండ్రి చేతి వేలు పట్టుకుని అడుగులు వేసి పెరిగింది కాదు నా భవిష్యత్తు. కనుక ఇలా మొండివాడిగా తయారయ్యాను. నేను నవమాసాలు మోసిన కన్న తల్లి బిడ్డను కాను. ఆ తల్లెవరో నేను భారమని పారేస్తే నడి రోడ్డు మీద చెత్త కుండీ కన్న బిడ్డను. అవును, నేను కనాతను. కేస్ అమ్మ పిలుపు నోసనివాడు, నాన్న పేరే తెలియనివాడు, ఎవరో ఇద్దరి క్షణిక సుఖానికి చేదు గుర్తుగా మిగిలినవాడు. పురికి నెత్తురు ఆరకముందే మురికి గుంతకు చేరినవాడు. అమ్మ పిలుపు నోసనివాడు, నాన్న పేరే తెలియనివాడు. అసంఖ్యాకుల అనాథ బాలల ఆక్రమణలకు అతడే సింహం. హక్కుల చేర్చే దిక్కు లేదని ఆకలూరుకోరు, ఆకలి బాధను మించిన నరకం రోగమందు లేదు. ఇప్పుడే ఎముకల గూళ్ళుగా మారిన వీళ్ళ జాతికి వారసులు, నవ భారత రథ సారథులు. అలా నడి రోడ్డు మీద ముష్టివాడిలా తిరుగుతున్న నన్ను నా మాస్టర్, నౌ ద గ్రేట్ సీఎం గారు, ఆయన చేతులు ఆదుకున్నాయి, అన్నం పెట్టాయి, భుజం తట్టి చదువు చెప్పాయి, బెత్తంతో నీతి చెప్పాయి. ఆయనతో నీ జీపులో వెళ్లడం నేరమా? తండ్రి లాంటి ఆయనతో మనసు విప్పి మాట్లాడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమా? ఎవరేమనుకుంటే నాకే, ఐ కేర్ హూట్ ఫర్ దెమ్. ఆయన లేకపోతే నా బ్రతుకే లేదు. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పెద్ద ప్రోటోకాల్. ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్స్? నువ్వెంత పోలీసుడు అయితే మాత్రం ప్రతివాడిని ఇష్టం వచ్చినట్టు బాధమేనా? అది కాదు సార్, మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు, అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లాండ్ అవడం మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్, చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి పేపర్లు ఎంత అసభ్యంగా రాశారో చూసినావా?
అసలు నాకు తెలియగడతాను ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్, ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి. నీ స్టూడెంట్ గురించి నీకు తెలీదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పుపట్టడంలే, కానీ లోకం ఒకటి ఉంది, దాని నోట్లో ఒకటి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి, ఇలా ప్రజల్లో ప్రధానికి తొలగనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది? పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే. ఈ మాట నేను సీఎం గాను ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పడంలే, ఒక మాస్టర్ గా నా స్టూడెంట్ కి చెప్తున్నాను. మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి? ఏముంది, తేరగా వచ్చింది, ఒక నెల వాడుకోవచ్చుగా. అవునులే, వాడు మాత్రం తక్కువ వాడేంటి, పోగరబోతాడు. ఇదిగో మన మగవాళ్ళు వచ్చాక నిలదీ తిరుగుదాం, దాని ఇంటికి వచ్చే వాళ్ళు ఆ తలుపు కొట్టబోయి మన ఇంటి తలుపు కొడతారు. ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్ ఏంది? పార్వతి ఏమయ్య సార్, గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను, భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేనా చెప్పొచ్చావు? ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. మాస్టర్ ఇంకా మీరేం మాట్లాడకండి, ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. ఏ అక్షంతులు, ఆశీర్వదించి అక్షంతులు వేయండి, మీ శిష్యుడు ఎంత రొమాంటిక్ గా మారిపోతారో చూడండి. ఏషాలేమో సంతాన ప్రాప్తిరస్తు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు, కలకాలం వైభోగమస్తు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు. రమ్య బంగాలు రాత్రికి తెలుసు, చిగురు దాశల చిలిపి చేతలు, పసిడి బుగ్గల పలకరింపులు పడుచు గంటకి తెలుసు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం,
విద్యార్థుల డిమాండ్స్ అన్ని విన్నాను, న్యాయమైనవే. కానీ సీఎం గారేమో ముందుగా ఉన్నారయ్యా, నేనేం చెప్పినా వినలేదు. నన్నేం చేయమంటారు? అచ్చరే, మీరు హోమ్ మినిస్టర్ కదండి, ఆ నిర్ణయాలు ఏదో మీకే మీరే తీసుకోవచ్చుగా. ఆ మాత్రం జాతకన్నప్పుడు ఆ పదవి ఎందుకో, రిజైన్ చేయండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. సీఎం గారు ఢిల్లీ నుంచి వస్తారు, కావాలంటే జాయిన్ అడగండి. అడ్డమైన వాళ్ళు అడిగినప్పుడల్లా రిజైన్ చేయడానికి కాదు నేను కుడుంది. ఓడి గెట్ అవుట్. చేయకపోతే చేయిస్తాం. మా విద్యార్థులు అంటే మీ దృష్టిలో అంత తేలిక కనిపిస్తున్నావా? అసలు ఈ విషయాలను మీరు సీఎం గారి దృష్టికి తెస్తున్నారని నమ్మకం ఏంటి? అందుకే మా విద్యార్థుల తరపున ఈ క్షణం నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు తెలుస్తారో, సీఎం గారు తెలుస్తారో, ఏదో ఒకటి తెలిపోవాలి. విద్యార్థులు ఏమైనా కోరికలు, విద్యార్థుల కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. బాయే, ఆ కుర్రోళ్ళు కూడా నీ ఇంటికెళ్ళి బీగి బాయే. హాయిగా ఏ కాశీ యాత్రకో పోతే నీ దరిద్రం వదిలిపోతుంది. నేను కాశీకి వెళ్ళడం కాదు, వాళ్ళని పంపిస్తాను వెళ్ళకటి. ఏమండి, మీరు ఊరుకోండి, చూస్తారుగా ప్రతి ఒక్కడికి లోకం అయిపోతాను. అది కాదండి, చేయండిరా, చేయండి. ఎంతకాలం చేస్తారో చేయండిరా. రాత్రికి రాత్రే మీ గుడారాలని తగబెట్టించేస్తాను. ఇగో కాల్చడం గట్లుంచు, పరిశాన్ పడవాకు. నేను చెప్తున్నా ఇను, ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే. అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి, కానీ గవర్నమెంట్ ఎలా పడిపోతాయి? ఆడనే ఉంది స్పాట్. ఏయ్ మీరు పోండి, దానికి నేను ప్లాన్ చేసిన గానీ మీ గవర్నమెంట్ వస్తే నాకు 10 పంచాయతీలు, 5 జిల్లా పరిషత్లు ఇస్తారా? ఓ అన్నో, మా తమ్ముడికి ఎమ్మెల్యే సీటు కూడా, 4 మంత్రులను కూడా ఇస్తాను. అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలినయే ఈడికిస్తాను. మీరు పొండయా టిచ్చా. అసలు ఆడుగాదు సీఎం, నేను నువ్వే ఓము. అసలు ఎసేం చెప్పు. ముందు సమ్మె స్టార్ట్ గాని చెబుతా. అలాగా. అవును విజయ్, వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళంతా కలిసి సీఎం గారి మీద ఏదో గుడు పుఠాండి చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. చూడు విశ్వనాథ్, వాళ్ళ సర్కిల్స్ ని, యాక్టివిటీస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ ఏమిటో తెలుసుకు నాకు చెప్పావంటే ఆ రాస్కల్స్ ని ఏరిపారేస్తాను. తప్పకుండా, నేను ఆ పని మీదే ఉన్నాను. ఈ రోజు రాత్రి వాళ్ళంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యో వెంకటను,
ఆ న్యాయాలకు అంత చూస్తాడు కదా. స్టూడెంట్స్ నిరాహార దీక్ష మొదలుపెట్టి 9 రోజులైనది. సీఎం గారు ఎల్లుండి వస్తాడు, తప్పకుండా వాళ్ళకి నచ్చజెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు. అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు, అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు. గాఢ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడు సంటి గడిపని. అది తాగి స్టూడెంట్స్ సస్తురు, అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత చెప్పిస్తాం. గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది, సీఎం సెంట్రల్ జలిపోతాడు. ఇదంతా నేను ఏర్పాటు చేస్తా. కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాలా. పాయే ఈ ప్లాన్ కూడా పాయే. చీ, స్పాట్లో ఉన్నట్టు మాట్లాడు బాక, వెళ్ళు. రాయ్ బండి తీసుకురండి రా. నాకేం కలాడ్ నేసిండ్రా. హలో, నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ విజయ. హలో విశ్వనాథ్, టెల్ మీ. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది ప్రెస్ లో నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. మీరు వెంటనే మోహన్ జో మార్కెట్కి రండి. సహాయం చేయండి సార్, నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను. కొంచెం పోలీస్ స్టేషన్ లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ అట్రండి. ఏం లేదు సార్, కొంచెం హెడ్లైట్స్ రిపేర్ అయితేను చెక్ చేస్తున్నా. నువ్వు పోనీ.
ఏమైందయ్యా? బండి స్టార్ట్ అవట్లేదు సార్. ట్రై చేయి. స్టార్ట్ అవట్లేదా? అవట్లేదు సార్. ఏ మిస్టర్, నేను అర్జెంటుగా డ్యూటీ మీద మోహన్జా మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేయి. సార్ స్టార్ట్ అయింది సార్. థ్యాంక్ యూ. సార్, మీరు ఢిల్లీ వెళ్ళాక రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం చాలా సంచలనం రేపింది. ఓ జర్నలిస్ట్ మర్డర్ జరిగింది, అది మీకు తెలీదా? ఈ ఉదయాన్నే తెలిసింది, అందుకే అక్కడ పనులన్నీ సగంలోనే ఆపేసి హడావుడిగా పరిగెత్తుకొచ్చా. మరి సమస్యను ఎలా ప్రశ్నించబోతున్నారు సార్? వాళ్ళ కోరికలు మీరు తీరుస్తున్నారా? మర్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్? సార్, ఈ విషయాల మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? నిర్ణయం మాట తర్వాత, తక్షణం ఆ పిల్లకాయ చేత నిరాహార దీక్ష మానిపించాలి. ముందు ఆ పని చూస్తా. చాలా రాత్రైంది, వచ్చి పడుకోండి. నువ్వు డ్రెస్ తీసుకో. విశ్వనాథ్ అన్నయ్య గురించే కదా. విషయం మాట్లాడాలి. అది అది ప్రశ్న. విరమణ పేరుతో సీఎం ఇచ్చే బత్తాయి రసంలో విషం కలిపి శిబిరంలో విద్యార్థుల్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. అలాగే తెలుస్తాను గానీ నాకు విషయం చెప్పు. ఈ మండు టెంటలో ఈ గుడారం ఏంది? తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి ఇలా కూర్చోడం ఏంది? ఏందయ్యా? మా కోరికలను ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం. విద్యా విధానంలో జరుగుతున్న లోపాలను ఎన్నో ఎన్నో సార్లు మీకు తెలియజేశాం. అయినా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్? ఏందయ్యా, నాకు మీదొక్కటైనా సమస్య? నేను ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఉదయాన్నే కదా వచ్చినా. వెళ్తారు సార్, మీరు ఢిల్లీ వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఈ లోపు మేమే కావాలండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల కోరికలు. ఊరుకో, ఇలా అడ్డమైన సమస్యల్ని నెత్తిరేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఏ ఎదవ మాటలు విని కష్టాలు కొంతెచ్చుకుంటారా? నీకేం కావాలో నేరుగా వచ్చి నాతో చెప్పవయ్యా. మీరడిగింది సబబు అనుకుంటే అక్కడికక్కడే అన్ని సమస్యల్ని నేను పరిష్కరిస్తా. చాలా, సీఎం గారు చెప్పిన మాట వినకపోయారో, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేయిస్తాను. నీకు తెలిసిందేది ఒక్కటేగా, చాలే ఊరుకో. ఆ రోజుల్లో అంటే తెల్లోని తరిమి కొట్టడం కోసం సత్యాగ్రహాలు చేసి ఎలాగో తెచ్చినాం. ఇప్పుడు మన బతుకు మనం బతకడానికి కూడా అన్నం నీళ్లు లేకుండా ఒగ్గపట్టి అర్ధాంతరంగా తావటం ఎందుకనే తండ్రిని అంటోండి నా మాటిను. అలాగే సార్. అదే రే, కారులో బత్తాయి రసం ఉంది, బతకరా. Thank you.
కోసం తాగదు సార్ అందులో విషయం ఉంది విషమా ఇందులో విషయం కలిపావా లేదు నిజం చెప్పు విషయం కలిపావా లేదా లేదు నిజం చెప్పు లేదు పోయితే వనాతో మనం తీసుకురండి రా పోతారా చెప్పు నీ చేత ఈ పంచేంచింది ఎవరో చెప్పు చెప్పరా చెప్పు చెప్పమంటుంటే కొట్టకండి సార్ కొట్టకండి చెబుతాను సార్ చెబుతాను నీలకంఠం గారి తమ్ముడు చంటి నన్ను పని చేయమన్నాడు 10,000 ఇచ్చారు ఆ పని సీఎం గారే చేయమన్నట్టు చెప్పన్నారు పాస్తాన్ గారు నిన్న బడే జబర్దస్తి చేసిందన్న ఎగ్జిబిషన్ లో చూసుకుంటాంలే ఏంది ఇలా వచ్చినావు సందాక అన్న లేడు బాద్మావు లేరా ఏ విశ్వనాథని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను ఎంతో మందిని చంపినావు అరెస్ట్ అవడం మాకు అలవాటు లేదు అన్న వచ్చినాక మాట్లాడుకో జోకరు చిందయ్య ఇన్స్పెక్టర్ విజయ్ హియర్ ఎవరు హోమ్ మినిస్టర్ గారి పియానా చెప్పండి చంటిని అరెస్ట్ చేసినందుకు హోమ్ మినిస్టర్ ఫీల్ అవుతున్నారా ఆయనకు నా ప్రగాఢ సానుభూతి చెప్పడం కంటే ఇంకేమీ చేయలేను ఐఎమ్ సారీ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ విజయ్ మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను దేనికి ఎందరు ఆఫీసర్లు వచ్చినా ఆ నీలకంఠాన్ని గాని వాడి తమ్ముణ్ణి గాని వాళ్ళ రాజకీయ పలుకుబడిని గాని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు అలాంటిది ఆ రౌడీని మీరింత ధైర్యంగా అరెస్ట్ చేశారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ అదేంటండి అతన్ని అరెస్ట్ చేశారని పెద్ద పెద్ద వాళ్ళంతా నన్ను చాలా నిరంకుశుడు అని విమర్శిస్తుంటే మీరొక్కరు మాత్రం నన్ను అభినందిస్తున్నారే ఎందుకు విశ్వనాథ్ లాంటి మంచి మనిషిని చంపిన వాడికి సంకెళ్లు వేసిన మిమ్మల్ని మనసున్న వాళ్ళు ఎవరైనా మెచ్చుకుంటారే కానీ విమర్శించరు మీకు విశ్వం తెలుసా తెలుసు మా అన్నయ్య అంటే మీరేనా మిస్సుదా అవును ఇప్పుడు ఏం చేస్తున్నారు నిన్నే సీఎం గారి పర్సనల్ అసిస్టెంట్ గా అపాయింట్ అయ్యాను ఇంతకాలం అన్నయ్య ఒక్కడే నన్ను చదివించాడు మా ఇంటిని పోషించాడు తీరా నేను ఆర్థికంగా తన చేతికి అందొచ్చేసరికి తన ఈ ప్రపంచానికి అందకుండా వెళ్లిపోయాడు కమాన్ టేక్ ఇట్ ఈజీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇలాంటి సమయంలో బాధపడడం కంటే మీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కక్ష సాధించాలని పట్టుదల పెంచుకోవాలి ఎస్ ఈ
గవర్నమెంట్ ఈ వ్యవస్థ వాళ్ళని ఏమీ చేయలేనప్పుడు అంత వాళ్ళ బలగాన్ని ఆడదాన్ని నేనేం చేయగలను? నేను చేస్తాను. ఈ కేసు నీ సామాన్యంగా వదలను. ఈ కాకి బట్టల సత్తా చూపిస్తాను. వాళ్ళొక్కొక్కరిని ఒక్కొక్కరిని ఉరికం ఎక్కించకపోతే ఐఎమ్ నాట్ విజయ్. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మీరు ఈ కేసు గెలిస్తే అంతకంటే ఆనందం నాకు లేదు. వాడికి శిక్ష పడచ్చు పడకపోవచ్చు, కానీ మీరేమాత్రం చేశారంటే అది మీ డిపార్ట్మెంటే గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. అందుకు మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వస్తాను. మిస్టర్ విజయ్, ఏమిటిది? ఆయన ఎవరు తెలుసా? అతను ఎవరికి ఎలా తెలిసినా నాకు మాత్రం క్రిమినల్ సార్. ఏమిటి ఆయన చేసిన నేరం? సార్, నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్ లీడర్ని. ఏయ్, సరిగ్గా నిలబడరా. సీఎం గారి చేత విషయం ఇప్పించి చంపాలనుకున్న దితనే సార్. అలా అనడానికి ఆధారాలు ఏమిటి సార్? అన్ని ఆధారాలు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఉన్నా సార్. నీకు మతిపోయింది సార్? లేకపోతే ఏమిటయ్యా, నిర్దోషిని పట్టుకుని దోషి అనడానికా నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది? అతను దోషి కాదని మీరెలా చెప్పగలరు? అసలు దోషి దొరికాడు కనుక. అసలు దోషి దొరికాడా? ఆ రోజు సీఎం గారి చేత విషయం ఇప్పించి స్టూడెంట్ లీడర్ను చంపాలనుకున్న వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. తనకు తనే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. లోపలున్నాడు. లోపలున్నాడా? మన డిపార్ట్మెంట్ ఉన్నది. 1000 రకాలుగా ఆలోచించి 100000 రకాలుగా నిర్ధారణ చేసిన తర్వాత దోషి ఎవరో నిర్ణయించి అరెస్ట్ చేయడానికి. అంతేగాని నీలా పెద్ద మనుషులను అవమానించడానికి కాదు. ఇప్పుడు నేను సస్పెండ్ చేయొచ్చు, తెలుసా నీకు? పాపం ఉండని. ఈ మధ్య పోలీసులు సినిమాలు చూసి చెడిపోతున్నారు. హీరోలు అవుదామనుకుంటున్నారు. కొంచెం మూమెంట్లు తగ్గించు. ఇది ఆఖరి వార్నింగ్. చూడండి, ఈ ఇన్స్పెక్టర్ బుద్ధి లేని తన వల్ల అరెస్ట్ చేశాడని, మా తమ్ముడి తప్పేమీ లేదని మీ డిపార్ట్మెంట్ డబ్బుతో అన్ని పేపర్లో వేస్తే బాగుంటుంది. రారస్ అంటే మీరు పదండి. సార్, ఆ నేరం చేశానని లొంగిపోయిన రాస్కల్ ఎక్కడున్నాడు? 3 నంబర్ సెల్లో ఉన్నాడు సార్. ఓపెన్ సార్. నువ్వు నేరం చేయించావా? అవును అవును. నిజం చెప్పు. మా ముసల్దానికి ఉంటో బాగాపోతే డబ్బులు ఇస్తానంటే వచ్చా, ఇక్కడ కూకున్నా, అదైనా కడుపు నిండా తిండి తిని బతుకుద్దని. చేత కాని మాలాంటి వాళ్ల ఒంటి మీద ఉండడం కన్నా బూజు పట్టి మూలపడుండడమే మీ గౌరవం. కంచె చేను మేసే ఈ యుగధర్మంలో లా అండ్ ఆర్డర్స్ ప్లైస్ లయర్స్ రక్షణ కోసం వేసే ఆర్డర్స్. ఎస్. ఏయ్, మ్యాచ్ బాక్స్. పోలీసులంటే పొలిటీషియన్స్ కి తొత్తులా పడుండే గూండాలనుకుంటున్నారు. ఏంటలా చూస్తున్నా? మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా ఉన్నారు. ఎలా? ఏమో. ఈ పుస్తకాల్లో చదువుకున్న చదువు, అధర్మానికి సంకెళ్ళు వేయడానికి తీసుకున్న ట్రైనింగ్, అంతా జీవితంలోకి వచ్చేసరికి తలక్రిందులై వేలాడుతోంది కదా. నీతి లేని మనుషుల్ని వరుసగా నిలబెట్టి కాల్చి పారేయాలి. దట్స్ ద ఓన్లీ వే. లాండి, కంగారు పడకండి. సీఎం గారు మీ మాస్టరే కదా, ఇవన్నీ చెప్తే ఆయనే చూసుకుంటారు కదా. నేను సంపాదించిన సాక్ష్యాల్ని తారుమారు చేసి చట్టరీత్యా వాణ్ణి రాజమర్యాదలతో తీసుకెళ్లారు రాజకీయ ప్రముఖులు. అలాంటప్పుడు ఆయన దగ్గర మాత్రం వాణ్ణి దోషి అని ఎలా నిరూపించగలను? న్యాయం ఇన్ని రకాలుగా వంకర్లు పోతుంటే దేశం ఎలా బాగుపడుతుంది? దేశాన్ని బాగు చేయడం కోసం మీరు తాగి చెడిపోనక్కర్లేదుగా. మోహన్ చెదరకండి, రండి. ఒక ముఖ్య ప్రకటన. నగరంలో అంతకలహాల వల్ల జరిగిన హత్యాకాండ కారణంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టే ప్రయత్నంగా నగరంలో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించడమైంది. ప్రత్యేక సైన్యాన్ని కూడా రప్పించడం జరిగింది. ఎవరైనా బయట కనిపించినా, ఎటువంటి దౌర్జన్యకాండకు ప్రయత్నించినా 144 సెక్షన్ ప్రకారం కాల్చి చంపవలసిందిగా
పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ దురుస్తనం పోవడం లేదు. అసలు అక్కడ ఏం జరిగింది? అతను కర్ఫ్యూలో రూల్స్ కి అగెన్స్ట్ గా ప్రవర్తించాడు సార్. అలాంటప్పుడు అతను అరెస్ట్ చేయొచ్చుగా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఎందుకు కలిచావు? నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళాను సార్, కానీ అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దానికి సాక్ష్యం ఏమిటి? ఆ శవం కుడి చేతిలో ఉన్న ఐరన్ రాడ్, నా ఎడం చేతి మీద ఉన్న ఈ దెబ్బ, దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్. అతను కొట్టగానే తొందరపడి కాల్చి చంపేశావు అవునా? నో సార్, మన పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కర్ఫ్యూలో రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను, కానీ అతను నయన్ రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు సార్. సో ఫైరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ షాట్స్ కాల్చాను సార్. దాన్ని కూడా లెక్క చేయకుండా అతను నన్ను చంపడానికి వచ్చినప్పుడు అండర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్ అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది సార్. ఎనీహౌ, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నడరోడ్ మీద మనిషిని చంపితే మన డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అదే పోలీస్ ఆఫీసర్ ఒక గూండా చేతిలో చచ్చిపోతే అంతకన్నా చెడ్డ పేరు వస్తుంది సార్. మిస్టర్ విజయ్ కుమార్, ఎంత రూల్స్ ప్రకారం పోయినా కాస్త ముందు వెనక చూడటం మంచిది. ప్రజల్లో సానుభూతి పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీరు ఆఫీసర్గా ఎంతో ఎత్తుకెదుగుతారన్న ఆశ కంటే మనిషిగానైనా నాకు దక్కుతారో లేదో అన్న ఆతృత నాలో ఎక్కువవుతుందండి. బాధ్యతలు వదిలి పారిపోవాలనుకోవడం పిరికితనమే కాదు, చేతగానితనం కూడా. నీ మొగుడు పిరికివాడైతే నీకు అవమానం కాదా? ఏమండి, నేను చెప్పేది మిమ్మల్ని పిరికివాడిని చేయాలని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏ క్షణంలోనైనా మీ విరోధులు మిమ్మల్ని చంపేస్తారని చెప్పుకుంటుంటే, ఒక భార్యగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా నా మనసు గజగజ వణికిపోతోందండి. అందుకే అన్నాను, నాతో బ్రతికే వాళ్ళకెవరికైనా కావాల్సిందే కేవలం నా మీద అభిమానం మాత్రమే కాదు,
నా లక్ష్యంలో నాకేం జరిగినా తట్టుకునే గుండె ధైర్యం. గుండె ధైర్యం అంటే గుండెగా మారమనా? మనిషి రక్తం తాగే పులిని జీవహింస పేరుతో వదిలేస్తే అది ఊరినే శ్మశానంగా మారుస్తుంది. దాన్ని వేటాడి చంపడం గుండాతనం కాదు. నేను అడిగింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారని కాదు, మీది తప్పో కాదో చెప్తారని. వాడు మీ అన్నయ్యను చంపడం తప్పు కాదా? వాడికి తొత్తులై వాణ్ణి విడిపించిన పెద్ద మనుషుల తప్పు కాదా? నా నీతిని, నా సిన్సియారిటీని, నా ఆదర్శాన్ని గొంతు నిలిమి ఆ రౌడీ యుజానికి రాచరికం కట్టడం ఈ రాజకీయం తప్పు కాదా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఓడిపోయాను, అందుకే చట్టబద్ధంగా వాణ్ణి చంపి గెలిచాను. మీరు చేసింది తప్పో ఒప్పో ఈ నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఈ చీకట్లో మీ మీద తిరగబడుతున్న మీ అంతరాత్మను అడిగితే తెలుస్తుంది. సుధా, నువ్వొక ఐఏఎస్ ఆఫీసర్ వని, సమాజాన్ని, చట్టాన్ని, చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెబుతున్నా. ఈ వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, పరిసరాలు న్యాయానికి నాలుగు పాదాలుగా ఉండి సక్రమంగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితలలు వేసి విర్ర వీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన దేవుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని నిలబెట్టాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని వెక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే చూడలేని మానవత సుళ్ళు తిరిగి ఒళ్ళు విరిచి అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం. చంపలేద వాలిని శ్రీరాముడు అయినాలో కాన తాను కాలేదా దేవుడు, ధర్మరక్షణార్థమనే పేరుతో కృష్ణుడు చేయించిన తప్పులన్నీ పొందలేద మెప్పులు, ఆనాటి ఆ ధర్మం అదే నాకు ఆదర్శం, నీతి లేని వాళ్లకు మేకవన్నీ పులులకు నేనే ఒక అంకుశం, నేనే ఒక అంకుశం. ఇప్పటిదా చీకటితో దీపానికి వైరం, ఇంతటితో ఆగదు ఇది అంకులేని సమరం, చలరేగిన కక్షతో చేస్తున్న శబదం, ప్రాణమైన అర్పిస్తా ప్రజారక్ష కోసం, విధిరైనా ఎదిరించి సాధిస్తా లక్ష్యం, కాలం శాసించిన గౌర్యం గర్జించిన సంకదు ఈ అంకుశం, సంకదు ఈ అంకుశం, సంకదు ఈ అంకుశం, సంకదు ఈ అంకుశం. అన్నా, సిన్నన్నను చంపిన ఎస్ఐ గాణ్ణి అన్న పెద్ద కర్మ అవ్వకుండానే ఏసెయ్యాల, స్పాట్ ఎప్పుడో చెప్పన్నా. వాణ్ణి ఒక్క ఏటితో నరికితే చాలుదురా, ఎవణ్ణి తెగ నరిగితే వాడు జీవితాంతం బాధపడతాడో అక్కడ స్పాట్ పెడతాను. నా తమ్ముని గురించి నేనెంత విలవిలలాడిపోతున్నానో అంతకు వెయ్యి రెట్లు వాడు నరకయాతన పడేటట్టు చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే స్పాట్ వాడికి కాదు, వాడి సెంటిమెంట్కి. యూనిఫామ్ వేసుకుని ఊరంతా కమాండ్ చేస్తున్నాను, నిన్ను పనులు చేయకుండా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలాంటప్పుడు పనులు చేయడం మంచిదని డాక్టర్ చెప్పారండి. ఎవరా రాసికెల్ నా పెళ్ళని పనులు చేయమండానిక? చూడండి, తొలిచూలు పురుడు ఆడది పుట్టింట్లో పోసుకోవాలంటారు, నాకు పుట్టిల్లు మెట్టిల్లు రెండు ఇల్లే.
అయిన వాళ్ళు ఆదుకున్న వాళ్ళు నాకు మీరే. నేను ప్రసవించేటప్పుడు మీకు ఎన్ని పనులున్నా సరే నా దగ్గరే ఉండాలి, ఉంటారు కదా. నీ దగ్గరే ఉంటాగా ఒట్టు ఒట్టు. విజయ్ చెప్పండి సార్. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? సీఎం గారు ఎందుకో అర్జెంటుగా రమ్మన్నారు, వచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏంది ఇయ్యేటప్పుడు వచ్చావు? అదే సార్, మీరు ఫోన్ చేశారుగా. నేను ఫోన్ చేశానా? అవును సార్, ఫోన్ లో మీరే చెప్పారుగా అర్జెంటుగా రమ్మని. ఆశ్చర్యంగా ఉంది, నాకు తెలియకుండా నేను ఫోన్ చేయడం ఏంది. ఐఎమ్ సారీ సార్. హలో పార్వతి, నేను విజయ్ని. ఏంటండి? నేను ఇంటికి వచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. నేను ఇంటికి వచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. వినపడటం లేదండి. ఏంటి పార్వతి? ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో, నచ్చినట్టున్నాడు. ఈరోజు తప్పించుకున్నావు, రేపు మళ్ళీ వస్తా, ఎట్టా తప్పించుకుంటావు చూస్తా. Oh.
నీకు జరిగిన అన్యాయాన్ని తీర్చలేవని నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా సంగతి వదిలేసి జరగాల్సింది ఆలోచించు. ఇప్పుడు ముఖ్యంగా నేను వచ్చింది నువ్వేదైనా తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు ఒక తల్లి లేని పసిబిడ్డకు నువ్వు తండ్రి ఉన్న సంగతి గుర్తు చేద్దామని. పోయిన వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి మన దేవుళ్ళం కాదు, ఉన్నవాళ్ళనైనా దక్కించుకోవాల్సిన మనుషులు. లాండ్ ఆర్డర్ గూండాయిజం చేతిలో నడుము విరిగి కూలిపోయింది సార్, వాళ్ళంతా తెలుస్తాను. విజయ్, అట్లాంటి ఆలోచనలే నీకు రాకూడదు. తొందర పట్టానికి ఇది సమయం కాదు. తప్పు చేసిన వాళ్ళు రుజువులతో సహా దొరకాలే గాని నేను ఊరుకుంటానా? తాటొల్చేను, వాటి సంగతి నాకు వదిలిపెట్టి నువ్వు పిల్లవాడు జాగ్రత్తగా చూసుకో. అనాథగా కన్నవాళ్ల ప్రేమకు దూరమైన నువ్వు నీ బిడ్డను మరో అనాథన చేయబాక. నీ మాస్టర్ గా చెప్తున్నా, ఉద్రేకాన్ని మరిచిపో. చాలు చాలే ఊరుకోవయ్యా, విజయవారి హత్య కేసు ఏమైందయ్యా? నిండు గర్భిణి పార్వతి హత్య జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. ఇంతవరకు ఆ రిపోర్ట్ నా చేతికి రాలేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? క్షమించండి సార్, మర్డర్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ మీరు పట్టించుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మీరు మంచాన పెడితే ఈ స్టేట్ ఏమైపోతుంది? అన్ని విషయాలు చూడడానికి నేను ఉన్నాను కదా, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా కాళ్ళు దాచుకుని పడుకోవడానికి ప్రజలు మనల్ని ఎన్నుకుందే? సారా నిషేధం పైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకుందామని ఎన్నాళ్ళైంది? ఆ బాధ్యత నీకు అప్పగించి ఎన్నాళ్ళైంది? ఆ సంగతి ఏమైందో చెప్పకుండా నా గురించి తెగ బాధపడిపోతావేంది సార్? ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. మనం సారామకం ఎత్తేస్తున్నామని తెలిస్తే ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందండి. అందరికీ నచ్చేలా నడుచుకుంటే పోలా? నాకు తెలిసిన పెద్ద సారా కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను మనకు అండగా ఉంటాడు. మన పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి తిరుగులేదు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన ఆథరైజ్డ్ పర్సన్ గా చెప్తున్నానండి. అట్నా అన్ని విషయాలు తెలుసా? ఏది ఇప్పుడు మన రాష్ట్ర జనాభా ఎంతో చూపు చూద్దాం. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, సెక్రటరీని అడిగి చెప్తానండి. అంతేగాని మనకు తెలియదు. మనకి సెక్రటరీయే కదండి మన కాళ్ళు చేతులు కళ్ళు.
అయినా ఈ జనాభా లెక్కలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఎందుకు కాదు? ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 6,74,00,000. అందులో పట్టణంలో నివసించే వాళ్ళు 1,25,00,000, పల్లెటూరులో నివసించే వాళ్ళు 5,13,00,000, చదువుకున్న వాళ్ళు 2,05,00,000, కర్షకులు 1,10,00,000, కార్మికులు 2,20,00,000, పక్కా ఇళ్లు 1,50,00,000, ఆసుపత్రులు 1,900, యావరేజ్ ఆసుపత్రి 12 బెడ్లు. దేవుడు దిగుచ్చినా సరే ప్రజల బ్రతుకుల్ని సర్వనాశనం చేస్తున్న సారా వ్యాపారాన్ని స్టేట్లో పూర్తిగా నిషేధించడం ఖాయం. ఈ విషయంలో నువ్వే కాదు ఎవరైనా సరే సొంత బుర్రలు ఉపయోగించారో మాటలతో చెప్పను, ఇదే ఆఖరి వార్నింగ్. సార్, ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి? నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు. ఆ వెంకటరత్న కాంట్రాక్టర్ గారు రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాగేనండి, ఎంత మందిని కొంటారో కొనండి, కాంట్రాక్టర్ వెంకటరత్న గారిని వదిలేయండి, ఆయన మేము చూసుకుంటాం. ప్రస్తుతానికి 50 లక్షలు ఉంచండి, డెసిషన్ వచ్చిన తర్వాత ఇంకో 50 లక్షలు స్పెషల్ గా తెచ్చిస్తాను. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంది హోము, మొత్తం ఒకేసారి కట్టకట్టుకుని వచ్చినారు? ఇరిగేషన్, ఎడ్యుకేషన్ కూడా వచ్చినారే. ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఇంకా చాలా మంది బయట ఉన్నారు. ఏ లోపల చోట్లేదనా? సరే సరే, ఏంది విషయం? చెప్పడానికి చాలా ఉందండి. సారా అమ్మకాన్ని నిషేధించే విషయంలో నా అభిప్రాయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేనేదో మీకు చెడు చెప్పినట్లు మీరేమో నా మాట పట్టించుకోవడం లేదు. మిగిలిన మంత్రులు ఎక్కువ మంది అభిప్రాయం మీకు వ్యతిరేకంగా ఉందని తెలియపరచడానికే వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. మంది ప్రజాస్వామ్యం కదండి, తేడా వచ్చిందంటే మొత్తానికే తేడా వస్తుంది. ఆలోచించుకోండి. ఆలోచించాను, వాళ్ళు కూడా ఆలోచించుకునే వచ్చారు. చెప్పండి. చెప్పండియా, చెప్పండి. చెప్తామండి. మాకు భయం ఏంటి, మన హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పడం. 50 లక్షలు ఇచ్చారు, మిగిలిన వాళ్ళందరికీ 1,50,000 ఇచ్చారండి. అవునండి. రేపు ఇంకా ఇస్తామన్నారండి. ఇందాక మీరు చెప్పిందే కదండి, మీరు చెప్పినట్టే నమ్మించి తీసుకొచ్చామండి. అవునండి. నువ్వు వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు నాతో మాట్లాడారయ్యా, నిన్ను ఇక్కడికి లాక్రామని చెప్పింది నేనే. ఇది ప్రజాస్వామ్యం అంటే. అవునా? అబద్ధం అండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు నా మీద కక్ష కట్టారు, నన్ను వీళ్ళు ముందుకు దశి వీళ్ళంతా వెనక్కడిపోతున్నారు. ఇదంతా ఓ కట్టు కదా. అట్నా ఆ కట్టు కథలోని పెట్ట కథ కూడా నా గుప్పిట్లోనే ఉంది. సుధా, ఏ పని చేయి సార్. ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి? నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు. ఇప్పుడేమంటావు? నువ్వు 7 సంవత్సరాల అవతల ఎదవ పని చేసినా నేను రికార్డు చేయగలను. అందరూ నీలాంటి ఎదవలనుకున్నావా? డబ్బు కక్కుర్తుపట్టడానికి ఇది నా మినిస్ట్రీ. సారా కాంట్రాక్టర్లకి స్టేట్ ను దారాదత్తం చేస్తా? ఈ క్షణమే సారా లైసెన్సులు మొత్తం క్యాన్సిల్ చేస్తున్నా. నేను ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకొక క్షణం నువ్వు మినిస్టర్ గా ఉండడానికి వీల్లేదు, వెంటనే రాజీనామా చేయడా. సప్పంగా గురిగేసినాడా, రాజీనామా చేయమన్నాడయ్యా. అంటే నేను ఎంత చేతకానవాడు అనుకుంటున్నారా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంతైనా నేను పబ్లిక్ మనిషిని కదా, మీ అంత తొందరపడకూడదు. ఆయనకి ఏమైనా జరిగిందంటే అంతా నన్నే అంటారు, అది ఆలోచిస్తున్నాను. ఏంది వయ్యా ఇంకా ఆలోచించేది? అంతా నేను చూసుకుంటా. నవంబర్ 14 స్పాట్, బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ మీరు చూసుకోండి, సీఎం సంగతి నేను చూసుకుంటా. ఓకే? అవునండి. వాళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే నాకేదో భయంగా ఉంది, చాలా పెద్ద ఎత్తులు కుట్ర పన్నుతున్నట్టు అనుమానంగా ఉంది. నువ్వు చూసినప్పుడు నీలకంఠ మనుషులు అక్కడ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపట్టగలను. చెప్పండి, అక్కడ జరిగిన రాజకీయం ఏమిటి చెప్పండి? ఏంది మమ్మల్ని పరిచయం చేస్తావు? మేము హోమ్ మినిస్టర్ ఇంటికి గణపతి నవరాత్రి చందాకెళ్ళాం. మాకేం తెలియదు. తెలీదా? తెలియదు. తెలీదా? తెలియదు. తెలీదు. 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 మాకు తెలిసిన మేము చెప్పం, ఏం చేసుకుంటో చేసుకోపా. వాళ్ళు ఏమాత్రం నోరు మెదిపినా ప్లాన్ మొత్తం తారుమారవుద్ది. ఏం చేసిన వాళ్ళని జైలు నుంచి తప్పించండి. స్పాట్ ఎంత ట్రబుల్ అయినా పర్వాలేదు, ఏ మూమెంట్ ని లెక్క చేయకండి, వెళ్ళండి. నీలకంఠ మనుషులు మా మనుషులు విడిపించుకోవడానికి వచ్చాం. ఆ సంగతి మీకు బాగా తెలుసుగా, ఎవరు కదిలినా సరే బూడిదైపోతారు. మీరు సెల్లోకి వెళ్ళి మా వాళ్ళని విడిచిపెట్టండి. బాప్రే,
ఎంత పరిశ్రమ చేసిండు మీరు నిజం చెప్పేశారమని ఎంత భయపడ్డామో తెలుసా అసలు వాళ్ళకి ఏం చెప్పారో చెప్పండి మీరు ఈ పాటికి విషయం అంతా చెప్పేసుంటారని ప్లాన్ అంతా మార్చేశాడు అంటే సీఎం ని నవంబర్ 14 న చంపడం లేదా వాళ్ళు మీ మనుషులు కాదురా నా మనుషులు వీళ్ళని తీసుకెళ్ లోపల పారాయండిరా ఏం ఇన్స్పెక్టర్ రారా దీరేద్దాం పదరా పోలీస్ స్టేషన్ గాడి దాటితే బాగుండదు రా కూర్చో నీతో ఆడుకోవడానికి రాలేదురా రాస్కర్ అరెస్ట్ చేయడానికి వచ్చాను పిచ్చాడా నువ్వు ఎన్నిసార్లు మా చేతులకెళ్ళి ఓడిపోలేదు ఇంకా బుద్ధిరాలే మేం పెట్టింది తిని మా కాళ్ళ దగ్గరబడుండు ప్రాణాలతోనైనా బతుకుతావు లేదా పాటెట్టేస్తాం వారెంట్ ఉన్నాది వారెంట్లు గీరెంట్లు ఏమీ లేవు ఇట్స్ మై ఓన్ డిసిషన్ ఎవరు అడ్డం వచ్చినా వదల్లా ఎవరికి నా ఫోన్ చేస్తున్నా నువ్వేం చేసుకుంటావు చేసుకోపో నేను రా నిన్ను బ్రతిమాలడానికి రాలేదురా ఈడ్చుకెళ్ళడానికి వచ్చాను అన్నా మనం గీడ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మూమెంట్ ఏంది నువ్వు నా ముఖం బగలేటట్టు కొట్టు నేనన్నా కొట్టరా కొట్టు చూడండి నీలకంఠం గారు మేము జర్నలిస్టులం మీ నుండి మాకు కొన్ని సమాధానాలు కావాలి పోలీస్ సెల్లో ఉన్న మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి కంచె చెన్ని మేస్తే ఏం చెప్పాలా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని కారణం చెప్పమని అడిగాను ఆ ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను జైల్లో కుళ్ళబొడిచాడు నన్ను కొట్టండి చంపండి కానీ నేను చేసిన నేరం ఏమిటనే మళ్ళీ అడిగాను అంతే నన్ను కింద పడేసి బూట్కలతో తన్ని మరీ కొట్టాడు అతను ఉద్రేకంతో క్రూరంగా నీలకంఠాన్ని కొట్టడం అన్ని వర్గాల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గూండాలన్న చెడుభావం కలిగింది ప్రతిపక్షాలు రాజకీయ వర్గాలు మహిళా మండలులు అన్ని ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి చిన్నప్పటి నుంచి వాడంతే ఉద్రేకం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు మనిషిగా తప్పు చేస్తే మందలించొచ్చు కానీ ఆఫీసర్ గా తప్పు చేస్తే ఊరుకోవడానికి వీల్లేదు వెంటనే పిలిపించు సార్ ఇంక ఈ విషయంలో నన్నే అడగద్దు వాడిని అరెస్ట్ చేయాలి చేశాను అంటే ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చింది నీకు నచ్చని వాళ్ళందరినీ జైల్లో తీయడానిక ఒక్కడు ఒక్కడి గురించి మంచిగా చెప్తున్నారా ఏ పేపర్ చూసినా న్యూ సెన్సే సార్ లంకకెళ్లి రాక్షసులు అడిగితే రాముణ్ణి కూడా దోషే అంటారు ధనం చేతిలో ధర్మం బందీ అయినంత కాలం నాలాంటి వాడందరికీ విరోధి అవుతాడు ఏంది పెద్ద ధర్మ పనాలు చెప్తున్నావు ఏ ధర్మం ప్రకారం అతను అరెస్ట్ చేసినావు మానవత ధర్మం ప్రకారం ఇంతకీ అతను ఏం నేరం చేశాడో చెప్పు నేరం చేస్తాడని నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను చెప్పు ఏంది అతను చేసిన నేరం అది మీకు చెప్పకూడదు అనుకున్నాను సార్ కానీ ఇప్పుడు తప్పడం లేదు ఆ నీలకంఠం మాజీ హోమ్ మినిస్టర్ కలిసి మిమ్మల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు అని కలగన్నావా నువ్వు ఊహించుకుంటున్నావా ఇది ఊహ కాదు కళ కాదు నిజం సార్ మిమ్మల్ని దక్కించుకోవడం నా బాధ్యత నన్ను దక్కించుకోవడానికి నువ్వెవరు నేను వాడి చేతిలోనే చావాలని నా నుదుటి రాసుంటే ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు నా సంగతి నువ్వు పట్టించుకోవాక సెక్రటరీ ఆ నీలకంఠాన్ని తక్షణమే రిలీజ్ చేయమని డీజీ ఫోన్ చేయి సార్ తొందరపడమని రిలీజ్ చేయకండి సార్ జై నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీలేదు బాధ్యత మర్చిపోయి ఒక రౌడీలా ప్రవర్తించినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను ఈ పరిస్థితిలో అడిషన్ తీసుకోకండి సార్ నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోతాను సార్ మీరు కావాలంటే ఆ తర్వాత నేను ఏమో చేయను సార్ ఈ టెన్షన్ రిలాక్స్ అయ్యే వరకు నన్ను సస్పెండ్ చేయకండి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒకప్పుడు స్టూడెంట్ గా సస్పెండ్ చేసిన నిన్ను ఇప్పుడు ఉద్యోగస్తుడిగా సస్పెండ్ చేయక తప్పడం లేదు నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావో అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు ఈ ఉద్రేకం తోటే మల్లెపూ లాంటి ఇల్లాల్ని పోగొట్టుకున్నావు ఈ వృత్తి నీకు నీ మనస్తత్వానికి సరిపడేది కాదు ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు ఎక్కడికైనా దూరంగా వెళ్లి హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అందుకే కొడుతుండ డబ్బు
ఎప్పుడైనా తెలుసుకోండి తప్పు, అందుకే కొడుతుంట డబ్బు. ఎప్పుడైనా తెలుసుకోండి తప్పు. ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం నీలకంఠం గారు, పోలీసుల ఆగడాలు. ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం. మంచి పని చేశాడు. ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడి అడ్డే ఉండదు. మొండోడు మొదటికే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయగాడి పని అయిపోయింది. ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మా చెప్పొచ్చావని ఊరుకోవయ్యా. గురువు గారు ఏదో ఆలోచిస్తున్నారు. గురువు గారు, వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయటుంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎం ని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాల, దానికి స్పాట్ ఏర్పాటు చేయాల. అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేలని ఇడిగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనున్న ఒక్కడి చేతుల మీదగానే జరగాలి, జరిగి తీరుతుంది. ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవిందు, ఇక వీడి గొడవ మనకుండదు. రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం. ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా. రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు. ఈడ మొత్తం పిల్లగాళ్ళుంటారు. సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇదే స్టేజ్. మనందరం అంతకు ముందే ఈడకు చేరుకుంటాము. నేను 5 లక్షల చెక్ ఒక పసిబీట ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదుగా పంపుతా. ఆ పూలగుత్తులో నేను బాంబు పెట్టుంటా. సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం 1 నిమిషం పూర్తవుతుంది. పాప స్టేజ్ చేరుకుని సీఎం కి పూలగుత్త ఇస్తుంది. గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్. కాలి బూడిదైపోతుంది. ఇదిగో డిఐజీ గారు, రేపు సెక్యూరిటీ పోలీస్ గా మన మనుషుల్ని వేసే బాధ్యత మీది. ఇదిగో కృష్ణారావు గారు, సీఎం కి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కారులో ఫాలో అయ్యే వంతు నీది. దీనికి ఎన్ని పైసలు ఖర్చయినా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. రేపు 5:45 సీఎం పోతాడు. 6 గంటలకు కృష్ణారావు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను. ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను. ఫంక్షన్ టైం అయింది, వెళ్దాం పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రాజులో ఎట్టా ఉందో నీ నియోజకవర్గం? చాలా బాగుంది సార్. వెళ్ళి చూసిచ్చావా? విని చెప్తుండవా? పొరపాటైపోయింది సార్. ఈసారి తప్పకుండా చూపిస్తాను సార్. నమస్కారం సార్. అరే నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావయ్యా హోము, బాగున్నావా? అదేం సార్, నేను మాజీని కదా. చూడు, నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటాను గాని ఎవ్వరూ మాజీలు కావాలని కోరుకున్నాయా సార్? మా పూర్వీకులు పొలిటికల్ గా చాలా పేరు తెచ్చుకున్నారు, కానీ నేను మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి సంస్కారాన్ని మర్చిపోయాను. మాస్టర్, నన్ను కూడా మీ స్టూడెంట్ అనుకోండి. మీరొక్కసారి నా భుజం తట్టి క్షమించానని ఒక్క మాట అంటే వెంటనే నేను మా ఊరెళ్ళిపోయి
ఈ రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాను మాస్టర్. ఏంటండి మరి పసిపిల్లాళ్ళా, తప్పులు చేయకపోతే మన మనుషులు ఎట్టా అవుతామయ్యా? చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోకపోతేనే పశువులు అవుతాం. నువ్వు ఎక్కడికి పోబడలే, ఇక్కడనే ఉండు. మాస్టర్ మీరు మానవ మాతలు కారు మాస్టర్. మీరు మరోలా అనుకోకపోతే ఓ చిన్న రిక్వెస్ట్, కారులో మీ పక్కన కూర్చొని చాలా రోజులైంది. ఈ ఫంక్షన్ కి మీతో పాటు నేను వస్తే ప్రజల్లో మళ్లీ నాకు కాస్త పరపతి పెరుగుతుంది. ఆ టైం అయింది, బయలుదేరదామండి. అట్నే ఉత్సవ సందర్భంగా ఇంతమంది పసిపిల్లల చిరునవ్వుల మధ్య గడపడం నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు మీరందరూ బుద్ధిగా చదువుకుని చాలా చాలా గొప్పవాళ్లు కావాలని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. నాకు మాట్లాడమంతగా తెలియదు, మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు. ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వదలిచాను. గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు, అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇది జర సీఎం గారికి ఇస్తాను. చెప్పేది విన్నాక మీరు ఇష్టం సెట్ చేయండి సార్, ఇందులో బాంబు ఉంది సార్. ఏం చూడలేదు సార్, చూడండి సార్. ఇక్కడ ఎక్కడ బాంబు పెట్టారు సార్? సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. విజయ్ సార్, ఇప్పటికి చాలా సార్లు నీ మాట విన్నాను,
ఇన్స్పెక్టర్ వీడికి పిచ్చి పట్టేటోంది ఇలా జరిగింది అనుమానం వచ్చి స్పాట్ మార్చిన ఎందుకురా వెర్రి కేకలు పిచ్చి తపన అర్థం లేని పరిశాన్ అవుతావు నువ్వేమి చేయలేవు జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా మేమిం కొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం ఇది నిజంరా మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి ఏమి చేయలేవు పోరా పో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఆటల పోటీల ప్రారంభ సూచకంగా జ్యోతిని వెలిగిస్తారు అది వెలిగించిన వెంటనే పేలు చేస్తాడు అక్కడకు మార్చిన స్పాట్ తన చిత్రని తానే వెలిగించుకోబోతున్నాడన్నమాట సీఎం చవన్ అలాంటి సిన్సియర్ ఆఫీసర్ చూడకపోతే ఎలా తీసుకెళ్ళండి తన చిత్రం తానే వెలిగించుకోబోతున్నాడన్నమాట తన చిత్రం తానే వెలిగించుకోబోతున్నాడన్నమాట లేని ఆవేశంతో నువ్వు చచ్చి ఇంతమందిని దారుణంగా చంపి ఈ శ్మశానంలో నుంచి నువ్వు సాధించింది ఏందిరా నీలాంటి కిరాతకుడు గురువు నవ్వడం నా దురదృష్టం మీరు మీ చేతులతో నన్ను చంపినా నేను ఆనందంగా భరిస్తాను కానీ మీ శిష్యుడు సిన్సియారిటీని మీరు అవమానంగా భావిస్తే నేను భరించలేను ఏమిట్రా ఏమిటి వాళ్ళు చేసిన దారుణం ఒక మనిషి చచ్చాకే ఈ సమాజం అతన్ని మనిషిగా గుర్తిస్తుంది ఆఖరి క్షణంలో ఉన్న నేను మాటలతో మిమ్మల్ని నమ్మించలేను ఏమిట్రా ఏమిట్రా ఈ పిచ్చి ఉద్రేకం మాస్టర్ మీ శిష్యుడు ఏ తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ఒక్క మాట అంటే చాలు ఆ
చేస్తాడా? ఒక చిన్న కోరిక. చెప్పు విజయ్. ఒకరోజు నేను అనాథగా మీ దగ్గరకు వచ్చాను. ఈరోజు మళ్ళీ నా బిడ్డను అనాథగా మీకు అప్పగించిపోతున్నాను. వాడి బాధ్యత మీదే సార్. ప్లీజ్ మాస్టర్. కానివ్వను. నేను బ్రతుకుండగా నీ బిడ్డను అనాథను కానివ్వనరా? కానివ్వను. కానివ్వను. అంకుశం దంకదు ఈ అంకుశం.